ఎన్నికలు నిర్వహించినోళ్ళని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటి కూడా మేయర్ను ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? మీతో అయితారా కాదా? ఇప్పటికీ మా కార్పొరేటర్లకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు, మీకు 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం. ఆ బిచ్చపు విధానంలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ విడారతలేదు, ఇంకా గదే బిచ్చపట్టుకోవాలి. అడుక్కోరం, రండి ప్లీజ్, రండి రండి, అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇవాళ వాళ్ళ పరిస్థితి. ఇంకా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్పినా, మీరు గెలుకుంటూ చాడిస్తే నేను గెలుకుంటూ చాడిస్తా. ఆ అవకాశం మాకు ఇవ్వకండి. మీ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినా మేము అవకాశం ఇస్తలేము. మీరు గెలుకుంటూ చాడిస్తే మేము గెలుస్తాం, తర్వాత మీకు ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భయం ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మొన్న ఢిల్లీ నుంచి వచ్చినాడు, ఇంకా ఫామ్ అది ఉన్నాడు, ఆయన బయటకు వెళ్తాడు, ఇంకా షాక్ లెక్క బయటకు వెళ్తాడు. ఏదో ఊహించి ఏదో ఆలోచించి ఇలా ఢిల్లీ వెళ్ళు డామేడ్ కథ అడ్డంతిరిలకు అయిపోయింది. మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్ ఉన్నాడు, ఇప్పుడు బయటకు వెళ్తాడు. మొత్తం పాలన మొత్తం కుట్టుబడ్డది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కంటే పోలీసు అధికారులే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కొంతమంది పోలీసు అధికారులే ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ పోషించాల్సిన పాత్ర వాళ్ళే పోషిస్తా ఉన్నారు. నేను నిన్న ఊడేపిన పోలీసు వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఐపీఎస్ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. మీరు ఉండాల్సినటువంటి బాధ్యతలో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు తీసుకొచ్చి అడ్డగోలుగా కోట్ల కోట్లు లక్షల కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటనక్కలేక టీఆర్ఎస్ పార్టీ సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో ప్రధాన భూమిక ఎవరైతే పదవీ విరమణ పొంది ఇలా బాధ్యత నిర్వహిస్తారో వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన వృత్తి చేయకుండా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, కార్పొరేటర్లను ప్రభావితం చేయడానికి మధ్యవర్తిత్వం వివరిస్తున్నారు వాళ్ళు. దానికి పోలీస్ అధికార సంఘం ఎందుకు ఖండిస్తలేదు? దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేదు? ఐపీఎస్ వ్యవస్థనే రాష్ట్ర ముఖ్యమంత్రి కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అరే, గోమాతలను హత్య చేస్తే తప్ప అడ్డుకుంటుందని అడ్డుకోసం బాధ్యత మా మీద ఉంది. ధర్మరక్షకులకు మేము, ధర్మానికి అనుగుణంగా పనిచేస్తాం మేము. మేము హిందువులం, మా మనోబలం కించపరిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? చట్టాన్ని మీరు కాపాడితే మేమెందుకు వస్తాం? మీరు ఆ బాధ్యత నిర్వర్తిస్తలేరు కాబట్టి మా ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మాది కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం మేము. మీరు కేసులు వెళ్తారు, పెట్టండి కేసులు వెళ్తారు, భయపడే ప్రసక్తి లేదు. అరే, గోమాతలు హత్య చేస్తే వధించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మేము చట్టాన్ని కాపాడడానికి సమాచారం ఇస్తే ఉల్టా మా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇది శాంతి భద్ర సమస్యగా వస్తుంది, దానికి మీరే బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాడు, లాస్ట్కి బలి చేసేది ఇలా ముఖ్యమంత్రి కుమ్మగస్తున్న అధికారులు బలి చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. ఖమ్మంలో పూర్తి అభివృద్ధి కుట్టుబడ్డది. అక్కడ నుండి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా అంతా కూడా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తూ అడ్డగోలుగా గుంటనక్కలకు సంపాదిస్తారు. కుక్కలు పేద ప్రజలను పుట్టగొడుతున్నారు. అందరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఖమ్మంలో. కాబట్టి కార్పొరేషన్లో అడ్డదారులు గెలవాలి అని చెప్పి అలా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం అక్కడ నాయకులు చేస్తా ఉన్నారు. యదా రాజా తదా ప్రజా. జయశంకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పాత్ర పోషించడో ఇలా ఖమ్మంలో అదే జరుగుతున్నది. కానీ ఖమ్మం ప్రజల్లో కూడా చైతన్యం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది, ఒక స్ఫూర్తి ఉన్నది, పోరాట పటిమ ఉన్నది. ఖమ్మం జిల్లాలో కూడా వాళ్ళు దేన్ని భయపడతలేరు, ఎక్కడికక్కడ అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ శ్రీనివాసరావు గారు, రవీంద్రనాథ్ గారు, సత్యనారాయణ గారు, రామారావు గారు ఖమ్మం నుంచి బయలుదేరి భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా మేము వారితో మాట్లాడలే. వారు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయమేది భారతీయ జనతా పార్టీ అని భావించి కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి వాళ్ళ ఖమ్మం కార్పొరేషన్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంటే కేవలము కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఒక్క పైసా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఖమ్మం అభివృద్ధి కేటాయించలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు, పథకాలను పేర్లు మారుస్తున్నారు. కాబట్టి దాన్ని గుర్తించే
నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడానికి ఖమ్మం నుంచి బయలుదేరిన సందర్భంలో అక్కడి నుంచి ఇక్కడ వరకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, పోలీసు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేయడము, మీ వ్యాపారాలు ఉన్నాయి మీరు ఎట్లా వేసుకుంటారు, ఎట్లా వేసుకోరు అట్లా వేసుకుంటారు తప్పకుండా. అధికారము శాశ్వతం కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను, మంత్రులు ఎమ్మెల్యేలను చాలా జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. మీ కబ్జాలకు మీ అవినీతికి అంతు అడ్డు అదుపులే కూడా పోతున్నది, దాన్ని అడ్డుకోవడానికి ప్రజా సమక్షంలో మీ వాస్తవ విషయాలు వివరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రాష్ట్రంలో మంత్రి మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్డంగా దొరికిపోయాడు, పారిపోయాడు కుక్కర్ నుంచి దొంగలకే వారిపోయాడు. మా కార్యకర్త లాస్ట్కు కార్ ధైర్యంగా ఆయన కారు మీద పడితే లేదంటే వేరే పని చేయడట, ఆయన ఏదో పని చేయడట. ఆయన మరి పోలీసు అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేరు రోజు? ఉల్టా భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెట్టారు. ఇవాళ ఇదే అక్కడ నుండి కొత్తగూడెం జిల్లాలో ఈ మంత్రి అరుగుడు వస్తారు అనమాట, మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా. కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడే సమాచారం వచ్చింది, ఐదుగురు మైనర్ బాలికలు, కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మైనర్ బాలికలు, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చిన్న చిన్న పిల్లలను ఆ పాఠశాలకు సంబంధించి మైలవరం గ్రామము చింతవారి గ్రామం లక్ష్మీదేవిపల్లి లక్ష్మీదేవిపల్లి మండలము కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలము చింతవారి గ్రామంలో ఇలా ప్రాథమిక పాఠశాలలో దొడ్డి సునీల్ కుమార్ అనేటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు గత ఐదు నెలలుగా ఈ చిన్న పిల్లలను ఐదుగురు చిన్న అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఐదు నెలలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఐదు నెలలు ఈ సంఘటన బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే గత వారం రోజుల క్రితం ఈ సంఘటన బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇది తెలిసి కూడా పోలీసు అధికారులకు తెలుసు, అక్కడ సంబంధిత విద్యాశాఖ అధికారులకు తెలుసు, తెలిసినప్పుడు కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకర్ వాళ్ళు బ్రోకరేజ్ చేస్తూ ఇలా అమ్మాయిలకు అన్యాయం జరిగింది. గిరిజన అమ్మాయిల మధ్యలో గిరిజన అమ్మాయిలకు అన్యాయం జరిగింది, తండాకు సంబంధించి అమ్మాయిలకు అన్యాయం జరిగింది. ఆ దుండగుని శిక్షించాలని చెప్పి ఆలోచన లేకుండా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకరేజ్ చేస్తూ ఇవాళ ఈ ఇంత పెద్ద సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంతకంటే దుర్మార్గం నీచమైన పని కూడా కాదు. ఏం చేస్తున్నారు పోలీసు అధికారులు, ఏ పాత్ర పోషిస్తున్నారా? కింది స్థాయి కొంచెం పోలీసు అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళ మీద.